पार्टी नादे एनटी रामाराव का तेलुगुदेशम पार्टी एनटीआर ट्रस्ट पेर आस्तुलन्नी नावे आ डब्बुलु एनटी रामाराव वाडुकुंटाकि वील्लेदनि चेप्पि नुव्वु अरेस्ट् चेसुकोच्चावु आ रोज एनटी रामाराव चेप्पाडु नुव्वेंत नीचुडु एंत ब्रोकर् पनुलु चेस्तावो नुव्वु नेनु पेट्टुकुन्नटुवंटि पार्टी నేను పెట్టుకున్నటువంటి ట్రస్ట్ నా కష్టార్జితంతో వచ్చినటువంటి డబ్బు నాది కాదని చెప్పి కొంతమందిని పంపించి కోర్టుకి మరి ఇటువంటి బ్రోకర్లు పనిచేసేటువంటి ఈ బ్రోకర్ గాడి చంద్రబాబు అని చెప్పి నేను చెప్పట్లా ఎన్టీ రామారావు చెప్పాడు నువ్వు ఎంత బ్రోకర్ గాడివో. అదేవిధంగా సైకిల్ గుర్తు కోసం నీకు సైకిల్ గుర్తు కోసం అదే కోర్టులో నువ్వు సైకిల్ గుర్తు నీకు రావడం కోసం నువ్వు ఎటువంటి లుచ్చా పనులు చేసావో ఎటువంటి బ్రోకర్ పనులు చేసావో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి నువ్వు ఉచ్చమో నీచమో లేనటువంటి ఒక వెదవే. నువ్వు కోర్టులో స్టేల్ తెచ్చుకోవడానికి డబ్బు ఖర్చు పెడతావు, ఇంకెవరినైనా పంపిస్తావు, ఏదైనా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక బ్రోకర్ వెదవే చంద్రబాబు నాయుడు. అయినా కూడా నువ్వు చేసినటువంటి తప్పులకి మా దృష్టికి మా ప్రభుత్వం ముందుకు వచ్చినటికి తప్పకుండా కేసులు పెడతాం. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. నీకు న్యాయస్థానంలో శిక్షలు పడపోతే ప్రజా కోర్టులో ప్రజల చేత శిక్ష ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ప్రజలు చేత్కరించారు నిన్ను. ప్రజా కోర్టులో నీ బతుకేంటి? 30% ఓటింగ్కి వచ్చావు, రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో 20% 25% పరిమితం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు కల్పిస్తున్నారు నీకు. అదేవిధంగా తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ బతుకు 4 లక్షల పైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించి ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసినటువంటి ద్రోహాలకి, నువ్వు చేసినటువంటి దొంగతనాలకి, నువ్వు చేసినటువంటి అవినీతికి నీకు ఈ రాష్ట్ర ప్రజలు శిక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు కోర్టులను మేనేజ్ చేసుకోవచ్చు, లాయర్లను పెట్టి వాదించుకోవచ్చు, ఇంకెవరినన్నా పంపించి బ్రోకర్ పనులు చేయొచ్చు. ఏ నువ్వు ఏది చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నీకు ప్రజా కోర్టులో ఉరిశిక్ష చేశారు. నిన్ను నీచాతి నీచంగా చెత్త చెత్తగా నీ కుప్పంలో కూడా ఓడించి నిన్ను ఇంటికి పరిమితం చేశారు. నువ్వు జైల్లో ఉంటేంటి, ఇంట్లో ఉంటేంటి, నీ బతుకే ఒక జైలు జీవితం లాంటి బతుకు నువ్వు గడుపుతున్నావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మాట్లాడాలని చెబుతున్నా. ఇంకా ఈ మన పప్పు లోకేష్ బాబు ఉన్నాడు, ఎక్కడ చదివాడు? స్టాన్ఫర్డ్. ఎవరి డబ్బులతో చదివో? రామలింగరాజు గారు కట్టినటువంటి ఫీజులతో చదువుకున్నటువంటి బేవర్స్ గాడి నువ్వు. నీకు నీ తండ్రి అకౌంట్ నుంచి అమెరికాలో చదువుకుంటా డబ్బులు ఎవడ పంపించాడు? నువ్వు అకౌంట్లు బయటపెట్టు. నీ తండ్రి పంపించాడా? రామలింగరాజు ఎవరో నీకేమవుతాడు? నీకే సంబంధంతో పంపించాడు అతను? నువ్వు చదువుకుంటానికే ఒక అవినీతి డబ్బు కావాల్సి వచ్చింది నీకు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతాడని చెబుతాడు. నేను లేఖ రాస్తాను స్టాన్ఫర్డ్కి. ఈ దద్దమ్మకి సర్టిఫికేట్ ఇచ్చారంట స్టాన్ఫర్డ్. ఈ బుర్ర లేనటువంటి వెధవకి, ఇటువంటి సన్నాసులకి స్టాన్ఫర్డ్ సర్టిఫికేట్ ఇస్తుందా? దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుని వర్ధంతికి జయంతికి తేడా తెలవదు నీకు. వచ్చి 3 శాఖలకు మంత్రి పదవి వెలగబెట్టి ముఖ్యమంత్రి మా తాత అని చెబుతావు, మా నాన్న ముఖ్యమంత్రి అని చెబుతావు, మేము పోటుకు వెళ్ళమని చెబుతావు. మంగళగిరిలో ఓడిపోయినటువంటి వెధవే నువ్వు. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకు. నువ్వెంత, నీ బతుకెంత? పిచ్చి వాగుడు వాగమాక. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకున్న, మీ మొహాన కాండ్రేజీ ఉమ్మేసిన, మీకు ఆ పట్టణం లేదు, ఈ పట్టణం లేదు, ఆ కార్పొరేషన్ లేదు, ఈ కార్పొరేషన్ లేదు, ఎక్కడైనా సరే మీ పార్టీకి సింగిల్ డిజిట్ తీసుకొచ్చి మీకు గడ్డి పెట్టినా కూడా బుద్ధి రానటువంటి బాబు కొడుకులు మీ అంతటి వెధవలో ఈ రాష్ట్రంలో ఉంటాం మా దురదృష్టం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కార్మికుడు స్టీల్ ప్లాంట్ని కాపాడాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సావును కూడా రాజకీయంగా వాడేసుకోవాలని చెప్పి ఈ పొప్పుగాడు ట్విట్టర్లో పెడుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వలన జరిగింది. కేసుల వలన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు. కాళ్ళు పట్టుకోవటం, అడుక్కు తినటం, వాళ్ళ పార్టీలు వీళ్ళ పార్టీలు అలయన్స్ కోసం
ఆడి సంఖ్య ఈడి సంఖ్య ఆగటం, ఆళ్ల గుమ్మాల దగ్గర ఏళ్ల గుమ్మాల దగ్గర పడిగాపులు పడతాం. నీ తండ్రి చంద్రబాబు నాయుడు రక్తంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ప్రజలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళేటువంటి వ్యక్తి, ప్రజల మద్దతుతో ఈరోజు ముఖ్యమంత్రిగా కానీ ఇన్ని ఘన విజయాలు కానీ సాధించడానికి సోనియా గాంధీనో నరేంద్ర మోడీనో నీ బాబో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజలను నమ్ముకుని తన తను నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సిద్ధాంతాలు నిలబెట్టడం కోసం జనంలోకి వచ్చాడు. ఆయన చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలిచ్చినటువంటి అవకాశంతో ప్రజలకు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని టైం టు టైం చేసి వాళ్ళ మన్ననలను పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.